టోటల్ మన వినాయక చతుర్థి సంబంధించి మన జిల్లాలో టోటల్గా 2214 మూర్తులు ఐడల్స్ని పెట్టడం జరిగింది. అంటే మోర్ దాన్ 3.5 ఫీట్ హైట్ మాత్రమే. అది మ్యాక్సిమం కూడా మనకు కందుకూరు సబ్ డివిజన్లో మ్యాక్సిమం ఉన్నాయి, ఫాలోడ్ బై దర్శి, ఫాలోడ్ బై చీరాల, ఫాలోడ్ బై ఒంగోల్ అండ్ చీరాల. ఈ విధంగా సబ్ డివిజన్స్లో మూర్తులు పెట్టడం జరిగింది. ఇవన్నిట్లో కూడా ప్రతి ఒక్క మూర్తికి కూడా ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ లోకల్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని పెట్టారు. ప్లస్ లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఉంది, మైక్ పర్మిషన్, కన్సర్న్ డిఎస్పి దగ్గర పర్మిషన్, రిటర్న్ అప్లికేషన్ పెట్టుకొని పర్మిషన్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఇవన్నీ కూడా ఏ మూర్తి ఎప్పుడు నిమజ్జనం అవుతుందన్న ఇన్ఫర్మేషన్ కూడా పోలీస్ స్టేషన్లో ఉంది. 6వ తారీఖు నుంచి, అంటే ఈరోజు నుంచి నిమజ్జనం స్టార్ట్ అయింది. ఈరోజు మ్యాక్సిమం 90 ఐడల్స్ ఈరోజు ఇమర్షన్ చేస్తున్నారు. దాంట్లో మ్యాక్సిమం మార్కాపూర్ ఖమ్మం సర్కిల్ నుంచి, అక్కడి నుంచి వస్తున్నాను నేను ఇప్పుడు ఖమ్మం దగ్గర నుంచి. ఏం ప్లేస్ అది? జేపీ చెరువు దగ్గర నిమజ్జనం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి చూసి వస్తున్నాము. ఖమ్మం నుంచి జేపీ చెరువు దగ్గర అక్కడ ఒక డ్యామ్ కన్స్ట్రక్షన్లో ఉంది. అక్కడంతా కూడా మన లోకల్ పోలీస్, అక్కడ సబ్ డివిజనల్ ఆఫీసర్, మన ఆఫీసర్స్ అంతా కూడా మొత్తం రోడ్ అంతా లెవెల్ చేసి అక్కడ ఒక జేసీబీ పెట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఐడల్స్ని ఇమర్షన్ చేయడానికి స్విమ్మర్స్ని పెట్టి, తర్వాత 2 లైఫ్ జాకెట్స్ కూడా పెట్టుకొని ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆ విధంగా మనకు నిమజ్జనానికి హెల్ప్ చేస్తున్నారు. ఈరోజు అరౌండ్ 90 ఐడల్స్ని ఇమర్షన్ జరుగుతుంది. అదేవిధంగా రేపటి రోజున మ్యాక్సిమం జరుగుతుంది, అరౌండ్ 670 ఐడల్స్ రేపు 7వ తారీఖున వెళ్ళిపోతాయి. అదేవిధంగా గ్రాడ్యువల్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో మ్యాక్సిమం అరౌండ్ 13th 14th అంతా మ్యాక్సిమం అయిపోతుంది, ఒక 10% మాత్రం మిగిలి ఉంటుంది. ఈ విధంగా నిమజ్జనానికి అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత మొత్తం ప్రొసెషన్ ఏదైతే ఉందో, ఇదైతే ప్రొసెషన్ టేకప్ చేస్తారో, ఈ ప్రొసెషన్స్ అంతా కూడా ముందు వెనుక ప్రొసెషన్ ఒకసారి సింగిల్గా టేకప్ అయితే, అంటే ఇప్పుడు ఒంగోలులో స్టార్ట్ అయిందనుకోండి, ముందు వెనుక ప్రస్తుత పోలీస్ బందోబస్తుతో స్టార్ట్ చేసుకుంటాము. ఎందుకంటే ముందు ఇబ్బంది ఉండకూడదు, వెనక ఇబ్బంది ఉండకుండా ఈ విధంగా ప్రొసెషన్ తీసుకెళ్ళి నిమజ్జనం సైట్కి తీసుకెళ్తున్నాం. అదేవిధంగా కమ్యూనల్ యాంగిల్లో, అన్ని యాంగిల్స్లో కూడా ఏమైతే సెన్సిటివ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్రాప్రియేట్ ప్రికాషన్స్ తీసుకొని, అప్రాప్రియేట్ కేర్ తీసుకొని, వాళ్లకు వేరే కమ్యూనిటీ వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క ప్రొసెషన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. తర్వాత వాలంటీర్స్కి ముందే చెప్పడం జరిగింది, నైట్ మీ ఐడల్స్కి మీరే బాధ్యత, మా వాళ్ళు బీట్స్ తిరుగుతారు కానీ మీ ఐడల్స్ దగ్గర కంపల్సరీ ఒకరు ఉండాలా, మా వాళ్ళు బీట్స్ తిరుగుతారు, చెక్ చేస్తుంటారు, అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు, బీట్స్ అంతా కవర్ చేసుకుంటుంటారు. బట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఐడల్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఐడి ఐడల్ రెస్ ఆన్ ద వాలంటీర్స్. తర్వాత ఇవి కాకుండా పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం జరిగిన ఇన్సిడెంట్స్ అంతా కూడా అవగాహనలో పెట్టుకొని డిస్కస్ చేసుకొని లోకల్ ఎస్ఐస్, ఇన్స్పెక్టర్స్, డిఎస్పీస్ అంతా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఏ విధమైన ఇతరత్ర సంఘటనలు జరగకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత చివరిగా నేను చెప్పేది, మనకు ఈరోజు 2 ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయినాయి. చిల్డ్రన్స్, చిన్నపిల్లలు వితౌట్ అడల్ట్స్ లేకుండా, పెద్దవాళ్ళు లేకుండా వాళ్ళు నిమజ్జనానికి తీసుకురావద్దండి. దయచేసి చిన్న చిన్న బొమ్మలు తీసుకొని పిల్లలు వస్తున్నారు, అటువంటి పిల్లలు వచ్చినప్పుడు నిమజ్జనానికి వచ్చి అవి నీటిలో నిమజ్జనం చేసిన తర్వాత, స్నానానికి దిగిన తర్వాత ప్రమాదాలు జరుగుతున్నాయి. దయచేసి మీ చిన్నపిల్లలని పెద్దవాళ్ళు లేకుండా నిమజ్జనానికి, చిన్న చిన్న నిమజ్జనానికి పంపించొద్దండి. అటువంటి సంఘటన ఈరోజు మనకు అద్దంకిలో జరిగింది. 4 చిన్నపిల్లలు ఒక చిన్న వినాయకుడిని ఇంట్లో పెట్టి పూజ చేసి నిమజ్జనానికి తీసుకొచ్చి, ఏం కారు అది, కల్వకూరు ట్యాంక్ దగ్గరకు వచ్చి అది ఇమర్షన్ చేసిన తర్వాత ఒక పిల్లవాడు ఈతకెళ్ళి, 9 సంవత్సరాల పిల్లవాడు అశోక్ అని చెప్పేసి చనిపోవడం జరిగింది. సో అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ఎందుకంటే మనము మేజర్ ఏవైతే డెస్టినేషన్ పాయింట్స్ ఉంటాయో అక్కడ మనము పోలీస్ బందోబస్తు పెట్టుకొని, క్రేన్స్ పెట్టుకొని అవన్నీ కూడా మనం హెల్ప్ చేస్తున్నాం. చిన్న చిన్న ట్యాంక్స్ దగ్గర చిన్న చిన్న విగ్రహాలు, ఇంట్లో పెట్టుకున్న విగ్రహాలు నిమజ్జనానికి వెళ్ళినప్పుడు మనము అన్నీ కూడా కవర్ చేయడం కుదరదు, కనుక అది పెద్దవాళ్ళతోడు ఉంటే ఏమి ఇబ్బంది ఉండదు మనకు. సో ఏవైతే పెద్ద పెద్ద మోర్ దాన్ 3.5 ఫీట్ 4 ఫీట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనము బందోబస్తు ఏర్పాటు చేసుకొని విత్ సెక్యూరిటీతో తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్నాం. ఈ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నప్పుడు మాత్రము దయచేసి పెద్దలకు, ప్రజలకు, మీడియా ద్వారా విజ్ఞప్తి చేయడం ఏంటంటే, డోంట్ లీవ్ యువర్ చిల్డ్రన్ అలోన్ నియర్ వాటర్ బాడీస్, వాటర్ ట్యాంక్ దగ్గర కానివ్వండి, దయచేసి అలౌ చేద్దండి. అంతేకాకుండా ఈ రోజులో త్రిపురాంతకంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. త్రిపురాంతకం ఇన్సిడెంట్ మేము డీటెయిల్గా వెళ్ళి చూస్తే,
అక్కడ కొంతమంది కాలేజ్ పిల్లలు వచ్చిన్నారు, కొంతమంది లోకల్స్ కూడా ఉన్నారు. అక్కడ వాళ్ళు అక్కడే కూర్చుని కూర్చున్నారు అక్కడ, అంటే వాటర్ ట్యాంక్ దగ్గర. కొంతమంది పిల్లలు వచ్చినారు ఆ టయానికి. పిల్లలు వస్తే నిమజ్జనంకు మీరు వాటర్ దగ్గర పోవద్దు అని చెప్పి మందలించి పంపించారు. పంపించిన తర్వాత కొంతమంది ఎల్డర్స్ వెళ్ళి దాన్ని స్నానం చేశారు. దాంట్లో అనుకోకుండా ఒక అబ్బాయి యోగేష్ అబ్బాయి పేరు వచ్చేసేసి వీరాంజనేయులు. ఇతను ఒక 18 ఇయర్స్ ఉంటుంది. వీరాంజనేయులు వాటర్లో దిగినాడు. ఇతనికి సరిగ్గా స్విమ్మింగ్ రాదు. ఈ స్విమ్మింగ్ రాకపోతే అతని రిలేటివే ఉన్నాడు యోగయ్య అని, ఇతను 25 ఇయర్స్. ఇతడు యోగయ్య అని వీరాంజనేయుల్ని కాపాడడానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క వీరాంజనేయులు అబ్బాయిని యోగేష్ని గట్టిగా పట్టుకోవడం వల్ల ఇద్దరు కూడా మునిగిపోవడం జరిగింది. ఇది నిమజ్జనానికి సంబంధించింది కాదు, ఇది వాళ్ళు స్విమ్మింగ్కి వెళ్ళి ఇద్దరు చనిపోయేటట్లుగా మనకు తెలుస్తుంది. బట్ ఇన్ ఎనీ కేస్ ఈరోజు రెండు సంఘటనలు కూడా జరిగినాయి కాబట్టి మనము ఇటువంటి సంఘటనలు మళ్ళీ మరి జిల్లాలో పునరావృతం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని చర్యలు తీసుకుంటుంది. మేము కూడా మరి చిన్నపిల్లలు ఇటువంటి దానికి మరి విక్టిమ్స్ కాకుండా ఉండడానికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. దిస్ ఈస్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ సో దట్ దిస్ ఎంటైర్ గణేష్ చతుర్థి ఇన్సిడెంట్ పాసెస్ ఆఫ్ వితౌట్ ఫర్దర్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ఎనీ లాస్ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ అండి.